గంధ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏఎస్పేట దర్గా ఈవో మొహమ్మద్ హుస్సేన్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలోని కాజా నాయబ్ రసూల్ స్వామివారి పుణ్యక్షేత్రంలో 11వ తేదీ నుండి గంధ మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈవో హుస్సేన్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మెడికల్ క్యాంప్, షామియాలు, క్యూలైన్లో వెళ్లేటప్పుడు నీళ్ల ప్యాకెట్లు తదితర వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి గంధ మహోత్సవంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. 250వ గంధ మహోత్సవము ఈ యొక్క దర్గా హజరత్ నాయబ్ రసూల్ 250వ గంధ మహోత్సవము రేపు 11వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క గంధ మహోత్సవం సందర్భంగా గతంలో 5, 10, 20, 23న ఈ ఆత్మగురు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు అయినటువంటి విక్రమ్ రెడ్డి గారు ఈ యొక్క రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేసి ఈ మండలంలో ప్లస్ డివిజన్లో ఉన్నటువంటి అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఏ ఏ అధికారులు ఏమేమి అరేంజ్మెంట్లు చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మెడికల్ అండ్ హెల్త్ వారు నిన్నటి నుంచి క్యాంప్ ఇక్కడ దర్గాలో ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీ తరఫున పంచాయతీ సెక్రటరీ గారు ఈ క్లీనింగ్ విషయంలో, పార్కింగ్ విషయంలో ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. పోలీసు వారు రాత్రి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను చూసుకొని వెళ్ళటం జరిగింది. అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరఫున ఈ గంధ మహోత్సవం సందర్భంగా మేము ఈ యొక్క దర్గాకు లైటింగ్ కానివ్వండి, షామియానాలు కానివ్వండి, అలాగే పెయింటింగు, వాటర్ ఫెసిలిటీసు, స్పెషల్గా గంధం డిస్ట్రిబ్యూట్ చేయటం, వచ్చేటటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా అదే నైట్ మన దర్గా ఆఫీసు వద్ద స్పెషల్ గంధం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. స్పెషల్గా షామియానాలు వేసి ఎక్కడ ఎండ ఉంది కాబట్టి షామియానాలు వేసి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి మసీదులు మొత్తం ఓపెన్ చేసి భక్తులకు అకామిడేషన్ కోసం ఏర్పాటు చేయటం కూడా జరుగుతుంది. సో అధిక సంఖ్యలో ఈ యొక్క గంధానికి భక్తులు ఇచ్చేసి ఈ యొక్క గంధాన్ని జయప్రదం చేయవలసిందిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరఫున ఈవోలైనటువంటి నేను, మా షరీఫ్ గారు భక్తుల్ని కోరుకొంచు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి